वागीशाद्य सुमनसह सर्वार्थानाम् उपक्रमे

తెలుగువని ప్రేక్షకులకి నమస్కారం ఒక్కొక్కసారి మనకి విపరీతమైన అన్యాయం జరిగిపోతుంది ఏమీ చెయ్యలేము జరిగిపోయింది ఆల్రెడీ మన దగ్గర అంతా ఎవరో పొలం లాగేసుకున్నారు లేకపోతే ఇంకొకటైంది ఉద్యోగాన్ని అన్యాయంగా తీసేశారు మనకు రావాల్సిన అవకాశం ఇంకొకరికి వెలిగిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు మనకి ఆక్రోషం తప్పించి ఏమీ మిగలలేదు మనకిప్పుడు ఆ శత్రువులకి నాశనమే కోరుకుంటాం మనం ఇంకా అటువంటి స్టేజ్లో మళ్ళీ వెళ్ళి మనకు జరిగిన అన్యాయాన్ని వెనక్కి తిరిగి సరి చేసుకునే అవకాశమేం లేదు అటువంటిప్పుడు మనకి అన్యాయం చేసిన వాళ్ళకి సరైన శిక్ష పడాలని కోరుకునేటప్పుడు మీకైతే ఇది చేసేటప్పుడు మీకు పూర్తిగా అన్యాయం జరిగి ఉండాలి లేకుండా చదివితే మాత్రం అవతల వాళ్ళకి శిక్ష పడుతుంది అంటే పడదు మీకు పూర్తిగా సంపూర్ణంగా అన్యాయం జరిగి ఉండాలి వాళ్ళు బహుశా ఏదో సినిమాల్లో చూపెడుతుంటారు ఏమీ లేనివన్నీ అమాయకుడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు అటువంటి అన్యాయం జరిగినప్పుడు అవతల వాళ్ళకి శిక్ష పడాలి అనుకున్నప్పుడు ఈ ఉపాయాన్ని చేసినట్టయితే మీకు తప్పనిసరిగా అవతల వాళ్ళకి శిక్ష పడుతుంది ఏంటంటే సుందరకాండలో ఇరవై ఆరవ సర్గ ఈ ఇరవై ఆరవ సర్గ పారాయణ చేసినట్టయితే మీకు అవతల వాళ్ళకి శిక్ష పడుతుంది ఇది సీతాదేవి లంకలో ఉన్నప్పుడు రావణాసురుడు వచ్చి ఆమెని బెదిరించి రెండు నెలలు నువ్వు రెండు నెలల్లో కనుక నా మంచం ఎక్కినట్టయితే నిన్ను పొద్దున బ్రేక్ఫాస్ట్కి వండించి తినేస్తాను అని బెదిరించి వెళ్ళినప్పుడు అక్కడున్న రాక్షస స్త్రీలు రెండు సర్గల్లో ఆమెని నానా విధాలుగా బాధించినప్పుడు ఒక ఆమె అంటుంది నీ గుండె తినాలని నాకు నువ్వు వచ్చినప్పటి నుంచి అనిపిస్తోంది తినేద్దామని ఇంకొక ఆవిడ ఉంటుంది ఇంకొక రాక్షసి ఈవిడ పీకను నులివేద్దాము రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ మనిషి చచ్చిపోయిందని చెప్దాము ఆ మీరు తినేయండి అని తప్పనిసరిగా సందేహం లేకుండా చెప్తాడు అప్పుడు తినేద్దామంటే ఇంకొక ఆవిడ ఉంటుంది నాకు ఇప్పుడు చెప్పింది చాలా బాగా నచ్చింది వెళ్ళి మంచి పచ్చడిని కళ్ళు తీసుకురా ఈవిని తినేసి నికుంబలాదేవికి మనం నృత్యం చేద్దాము పొగుడుతూను అంటుంది అటువంటి అప్పుడు ఆమె పాపం ఏ విపరీత ధైర్యం కోల్పోయి చుట్టూ ఎవరు ఆవిడ రక్షించేవాళ్ళు లేరు ఆవిడ జాతివారు లేరు ఆవిడ భర్త కానీ మరుదు కానీ లేరు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అప్పుడు ఏం లేక ఏడుస్తుంది ఆ టైంలో అటువంటి సమయంలో ఆవిడ చదివినటువంటి శ్లోకాలు ఆ శాపనార్థాలు పెడుతుంది ఆవిడ అందులో ఆ శాపనార్థాలు సర్గని కనుక మీరు పారాయణ చేసినట్టయితే మీకు జరిగిన అన్యాయానికి అవతల వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడిపోతుంది మీకు విముక్తి వస్తుంది ముఖ్యంగా అవతల వాళ్ళకి శిక్ష పడుతుంది దీన్ని జాగ్రత్తగా వాడండి అయితే ఎందుకంటే మీకు కనుక అన్యాయం జరిగిందని మీరు అనుకుంటూ మీకు న్యాయం జరిగిన ఉన్నట్టయితే ఇది పనిచేయదు పనిచేయడమే కాదు మీకు ఒకటి ఇష్టం చాలా చోట్ల మనకి ఫస్ట్ టైం రిజెక్షన్ రాగానే స్కూల్లో టీచర్ తిట్టగానే ఇంట్లో తండ్రో తండ్రి తల్లూ తండ్రో శిక్షించగానే మనకి ఇటువంటి ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది కాలేజీలో పిల్లలకి ముఖ్యంగా టీనేజర్స్ అంటే పదమూడు నుంచి పంతొమ్మిది ఏళ్ళ వరకు చాలా పౌరుషంగా ఉంటారు అతి తక్కువ చొప్పున కోపం వస్తూ ఉంటుంది చాలా తారస్థాయికి వెళ్ళిపోతున్నటువంటి కోపం అటువంటి వాళ్ళు వాడకూడదు మీకు నిజంగా అన్యాయం జరుగుతున్నట్టయితే ఖచ్చితంగా అన్యాయం జరుగున్నట్టయితే పదిసార్లు ఆలోచించుకోండి అప్పుడే ఇటువంటి సర్గని పారాయణ చేయండి అవతల వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడుతుంది